వృద్ధాప్యంలో అతిపెద్ద సమస్య నిద్రలేమి శరీర శ్రమ లేకపోవడం ఎక్కువ శాతం ఇంటి ఉండడం అధిక విశ్రాంతి దొరకడం మొదలైన కారణాల వల్ల రాత్రిపూట నిద్ర రాక ఎంతో ఇబ్బందులు పడుతుంటారు ఉద్యోగాలు వ్యాపారాల నిమిత్తం పిల్లలు ఎక్కడో దూరంగా ఉన్నట్లయితే వారిమీద బెంగ మొదలైన ఆలోచనల మూలంగా నిద్ర పట్టకపోవచ్చు ఇలాంటి ఆలోచనలతో సతమతమవుతుంటే మీ జీవన శైలిని కాస్త మీరే మార్చుకోండి రోజు కాసేపు ధ్యానం చెయ్యండి దీంతో అనవసర ఆలోచనలు తగ్గుతాయి సాయంత్రం పూట మీ వయసు వారితో కలిసి కాసేపు ముచ్చట్లు పెట్టండి చదరంగం వంటి కూర్చుని ఆడే ఆటలు ఆడండి దీంతో మనసుకు ఉల్లాసం కలుగుతుంది ఇది నిద్ర పట్టడానికి తోడ్పడుతుంది మనసు ఉత్సాహంగా లేకపోతే ఆహారం కూడా సరిగా తినాలనిపించదు దీంతో నీరసం ఆవహిస్తుంది ఇది నిద్రను దెబ్బతీస్తుంది బి విటమిన్లు లోపిస్తే కాళ్లు చేతులు లాగుతాయి ఐరన్ తగ్గితే రక్తహీనత తలెత్తుతుంది వీటితోనూ నిద్ర రాకపోవచ్చు కాబట్టి అవసరమైతే విటమిన్ల మాత్రలు వేసుకోవాలి రాత్రిపూట పిక్కలు పట్టేస్తున్నట్లయితే కాల్షియం మాత్రలు అవసరమవుతాయి మీకు మధుమేహం అధిక రక్తపోటు ప్రోస్టేట్ వాపు వంటి సమస్యలేమైనా ఉన్నాయా వీటికేమైనా మందులు వాడుతున్నారా అనేది ముఖ్యమే ఎందుకంటే మధుమేహం ప్రోస్ట్రేట్ వాపులో తరచూ మూత్రం వస్తుంటుంది ఇది నిద్రకు భంగం కలిగించొచ్చు కొన్నిసార్లు మందుల మోతాదులను తగ్గించడం లేదా మందులను మార్చడం ద్వారా ఫలితం ఉండొచ్చు వీలైతే రోజు కాసేపు నడవడం మంచిది దీంతో శరీరం మనసు హుషారుగా ఉంటాయి సాయంత్రం గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం పడకగదిలో వెలుగు మరీ ఎక్కువగా లేకుండా చూసుకోవడం శ్రవ్యమైన సంగీతం వినడం కాసేపు పుస్తకం చదువుకోవడం పడుకునే ముందు గ్లాసు పాలు తాగడం వంటివి ఆచరిస్తే నిద్ర బాగా పట్టడానికి అవకాశముంటుంది